హైదరాబాద్ లో గంజాయి విక్రయాలు విస్తరిస్తున్నాయి. గంజాయి మత్తుకు బానిసలుగా మారి యువత చిత్తవుతున్నారు. కళాశాలలే అడ్డాగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న పెడ్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని అనేక ఇంజనీరింగ్ కాలేజీలు విరివిగా మత్తు దందా కొనసాగుతోంది. ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తూ ఫెడ్లర్ సురేష్ సింగ్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు అతడి వద్ద నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రైతుకు మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హైదరాబాద్ లో యువత మత్తుకు బానిసలవుతున్న కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల వరకే పరిమితమైనటువంటి ఈ యొక్క గంజాయి డ్రగ్స్ దందా ఏకంగా నగర నడిబొడ్డున ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి బాకింది. నిన్న మనం ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కళాశాల కోటిలో ఉన్నటువంటి కళాశాల గేటు ముందు, మనం ఉన్నటువంటి గేటు ముందే ఒక డ్రగ్స్ పెడ్లరు 2 మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తూ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో వాళ్ళని అరెస్ట్ చేసింది, సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పచెప్పింది. అయితే ప్రధానంగా సురేష్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతనిపైన గతంలో కూడా 5 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. జూనియర్ డాక్టర్లు అయినటువంటి మణికందంతో పాటు అరవిందులకు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఇక్కడే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నేపథ్యంగా జూనియర్ డాక్టర్లకు ఎందుకు ఈ డ్రగ్స్ విక్రయాలు చేస్తూ ఉన్నాడు, ఎంతమంది జూనియర్ డాక్టర్లు ఈ డ్రగ్స్కు బానిసలయ్యారు, ఒక మెడికల్ కళాశాలలో ఏకంగా కాలేజీ ప్రాంగణంలోనే డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయికి జరిగింది? ఎందుకంటే మనం ఇప్పటివరకు కూడా ఇబ్రాహీంపట్నం, గట్కేసర్తో పాటు పటాన్చెరువు లాంటి ఇంజనీరింగ్ కళాశాల, నగర శివారు ప్రాంతాల ఇంజనీరింగ్ కళాశాలలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్స్, రెస్టారెంట్ చూసాం, కానీ ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కోటి మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి ప్రాంగణంలోనే గంజాయి విక్రయాలు సాగాయంటే మాత్రం పరిస్థితి ఏ స్థాయికి దిగజారింది అనేది అర్థమవుతోంది. ఇంకా ఎంతమంది పిల్లలు ఇలా ఎడక్ట్ అయ్యారు, కేవలం కళాశాలలకే ఉందా, పాఠశాలలకు కూడా ఇది పాకిందన్న కొంత ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ సోదాలు చేసి కూడా డ్రగ్స్ పెడ్లర్స్ని అరెస్ట్ చేస్తూ ఉంటే ఏకంగా నడిబొడ్డున ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో కూడా గంజాయి విక్రయాలు అయితే సంచలనం కలిగిస్తూ ఉన్నాయి, కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి పోలీసులు ఇలా ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ ఈ విధంగా డ్రగ్స్కు బానిసలయ్యారు, ఎంతమంది గంజాయి విక్రయాలు సాగిస్తూ ఉన్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం దర్యాప్తు సాగుతూ ఉంది. మొత్తానికి అయితే సుల్తాన్ బజార్ పోలీసులు మరొక యాంటీ నార్కోటిక్ బ్యూరో చేసినటువంటి వరుస దాడులు కూడా 80 గ్రాముల గంజాయితో పాటు 3 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఇంకా డ్రగ్స్ పెట్టారు సురేష్ సింగ్తో ఎంతమందికి సంబంధాలు ఉన్నాయి, ఎంతమందికి గంజాయి సప్లై చేస్తున్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఉడేష్ ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.